సిఐటియూ విశాఖ జిల్లా 12వ మహాసభలో ఈ నెల 22-23 తేదీలలో అల్లూరి విజ్ఞాన కేంద్రం డాబా గార్డెన్స్ వద్ద జరుగుతున్నాయని సిఐటియూ మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియూ వెంకన్నపాలెం కార్యాలయంలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, ఆశా అంగన్వాడీ వివోఏ మిడ్ డే మీల్స్ ఆర్పీలను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలి, ఆటో ముఠా తోపుడు బండ్లు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి రక్షణ సమగ్ర చట్టం చేయాలి, కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి పలు డిమాండ్లతో 2 రోజుల పాటు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ పోస్టర్ల విడుదల సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షులు కె పెంటారావు, జోన్ నాయకులు పి పైడ్రాజు, ఎం కృష్ణారావు మరియు భాస్కర్ రావు, వి నేలయ్య, గణేష్ తదితరులు విడుదల చేశారు.